సంక్రాంతి అంటే రెండు మూడు పెద్ద సినిమాలు ఒకటి రెండు చిన్న సినిమాలు రావడం కామన్. మొత్తం మీద నాలుగైదు సినిమాలతో సంక్రాంతి వస్తుంది. అయితే ఈ ఏడాది 7-8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ బిగ్ సినిమాస్ కి కష్టం తీసుకొచ్చినా కూడా చిన్న సినిమాలు మాత్రం పండగ చేసుకుంటున్నాయనే చెప్పాలి. ఈ సంక్రాంతి సందడంతా చిన్న సినిమాలదే. స్టార్స్ మాదిరి 100% ఆక్యుపెన్సీ అవసరం లేదు, 50% ఆక్యుపెన్సీ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ నైట్ కర్ఫ్యూ పెట్టినా 3 ఆటలతో రన్ చేద్దామని ముందే డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ముయ్యరు అన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో చిన్న చిత్రాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. RRR పోస్ట్ పోన్ తో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఒకదాని వెంబడి మరొకటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ శుక్రవారం నుంచే సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఆది నటించిన అతిథి దేవోభవ, రానా 1945 థియేటర్స్ లోకి అడుగుపెట్టాయి. కానీ ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయాయి. మరి ఈ సంక్రాంతి అంతా యంగ్ హీరోస్ తే. చిరంజీవి చిన్నల్లుడు సూపర్ మిర్చితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరో నటించిన డీజే టిల్లు, దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ ఎప్పటి నుంచో రిలీజ్ కి రెడీగా ఉండగా సంక్రాంతికి ముహూర్తం కుదిరింది. కరోనా థర్డ్ వేవ్ తగ్గి పరిస్థితులు కుదుట పడితే డ్యామ్ గేట్లు తెరిచినట్టు ఆగిపోయిన పెద్ద సినిమాలన్నీ ఒకేసారి థియేటర్స్ మీద పడిపోతాయి. దీంతో చిన్న సినిమాలకు సంక్రాంతి పెద్ద దిక్కు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన 7 Days 6 Nights సంక్రాంతిని నమ్ముకుంది. తమిళ చిత్రం వలిమై పోస్ట్ పోన్ కావడంతో ఈ ప్లేస్ ని మరో డబ్బింగ్ మూవీ భర్తీ చేసింది. కార్తీ 2014లో నటించిన మెడ్రాస్ మూవీ నా పేరు శివ 2 పేరుతో విడుదలవుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.